జీవించబడ్డానికి ఆశీర్వదించబడ్డానికి హెచ్చించబడ్డానికి మనం రెండు కారణాలు ఉన్నాయి ఒకటి లోకం చెప్తుంది శ్రద్ధ కలిగి కష్టంతో పని చేయాలి అది లోకం నమ్మిన సత్యం మనకు బైబిల్ చెప్తుంది ఆశీర్వదించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రజల్ని ఆశీర్వదిస్తాడు ఆయన మనసు ఏంటంటే ఆయన వెరీ ఫస్ట్ వర్డ్ మనిషితో చెప్పింది మీరు ఫలించి అన్నాడు అవ్వా ఆదాములు దేవుడు సృజించిన తర్వాత వారితో చెప్పిన మొదటి మాట ఏమిటి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకోండి ఈ విధమైన ఆశీర్వాదాన్ని ద వెరీ ఫస్ట్ టైం దేవుడే మాట్లాడాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి ఫస్ట్ టైం అబ్రహాముతో దేవుడు మాట్లాడింది ఏమిటంటే అబ్రహాం నేను నిన్ను ఏం చేస్తాను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను అన్నాడు రెండవ కొరింది ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటం కోసం మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను ఆయన మనల్ని ఏంగా చేయాలని ఆయన ఉద్దేశం చెప్పండి మనల్ని ధనవంతులుగా చేయాలని దేవుని ఉద్దేశం అందుకని ఆయన మన కొరకు ఏమయ్యాడు ఆయన దరిద్రుడయ్యాడు అంటే మన దరిద్రాన్ని ఆయన తీసుకున్నాడు ఆయన ఐశ్వర్యాన్ని మనకిచ్చాడు కాబట్టి క్రైస్తవుడెవ్వడూ కూడా దరిద్రుడుగా ఉండాల్సిన అవసరం లేదు దరిద్రుడుగా ఉండకూడదు కారణం మన దరిద్రాన్ని ఆయన తీసుకొని ఆయన దరిద్రం ద్వారా మనల్ని ఏంగా చేశాడు ఆయన ఐశ్వర్యవంతులుగా చేశాడు మీలో ఎవరైనా ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ పవర్టీ మీరు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో మీరు సతమతం అవుతూ ఉంటే సహాయం చేయి ప్రభువ మేలు నాయన అని ఏడవటం కాదు వాక్యాన్ని ఎత్తి వాక్యాన్ని పెట్టి వాక్యాన్ని పలికి వాక్యం ఏమై ఉందో ప్రభుతో మీ పరిస్థితులతో చెప్పి మీరు విశ్వాసంతో ఈ వాక్యాన్ని నమ్మితే ఆ వాక్యం యొక్క శక్తి మీ జీవితంలో కనబడద్ది ఎవరికి స్తోత్రం ఎప్పుడు చెప్పాలి ఏ దరిద్రం మన ఇంట్లో కనబడుతుందో ఏ దరిద్రం మన బీరువాలో కనబడుతుందో ఏ దరిద్రం మన జీవితంలో కనబడుతుందో ఆ దరిద్రంతో చెప్పాలి దరిద్రం ఉందని బాధపడద్దు ఈ దరిద్రం నా యేసుక్రీస్తు అనుభవించేశాడు ఆయన ఐశ్వర్యాన్ని ఈ స్థానంలో నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఈ విషయంలో ఇప్పటి నుంచి ఐశ్వర్యవంతుణ్ణి నువ్వు సత్యాన్ని విన్న తర్వాత నీ యొక్క దరిద్రంతో నువ్వే పోరాడాలి నువ్వే పోట్లాడాలి కాబట్టి ఆ దేవుడు అప్పుడు పరిస్థితుల్ని మారుస్తాడు